हाई फ्रेंड्स अंदर नमस्कार वैएसआर पेलिकान संबंधी मन को लेटेस्ट अपडेटेड इनफर्मेशन इप्पुडु रावडम जरिगिंदि अन्नमाट अयिते ई वैएसआर पेलिकानिकि पोंदालंटे एप्पुडु अप्लाई चेसुकोवाली मनकु कावाल्सिनटुवंटि डाक्युमेंट्लु एंटि एवरेवरु अर्हुलु एवरेवरिकि ए ए कुलाल वारिकि एंतेंत वेस्तारु ముఖ్యంగా లక్ష రూపాయలు అనేది ఈ వైఎస్ఆర్ పెళ్లికానుకలో ఏ క్యాస్ట్ వరకు వేస్తారు ఇలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వారందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కాస్త సపోర్ట్ని అయితే ఇవ్వండి. అలాగే ఈ వైఎస్ఆర్ పెళ్లికానుక పొందాలంటే ముఖ్యంగా చాలామంది కొన్ని పొరపాట్లు చేసి ఈ యొక్క పెళ్లికానుక అయితే పొందలేకపోతున్నారు. దయచేసి ఈ పొరపాట్లు అయితే ఎవరు చేయకండి. ఈ వీడియో కూడా ఆ విషయాలు అయితే మాట్లాడుకుందాం. దీనికి కావాల్సిన వెబ్సైట్లు కూడా మీకు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. సో వీడియో పూర్తిగా చివరిదాకా చూసి ఆ తర్వాత అయితే లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీలో పెళ్లి చేసుకునే యువతలకు జగన్ సర్కార్ అయితే శుభార్త చెప్పింది. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అయితే సహాయం అందించనుంది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ కింది విధంగా ఉన్నాయి. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఫ్రెండ్స్ ఈ పథకం ద్వారా జగన్ సర్కార్ పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా అండదొరుకుతుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఎలా దరఖాస్తు చేయాలో వివరాలు అనేవి కింది విధంగా ఉన్నాయి, అయితే చూద్దాం. రాష్ట్రంలో నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల వివాహ కార్యక్రమం భారం కాకుండా పెళ్లి కుమార్తె అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా అభద్రత భావంతో ఉండకుండా ఉండేందుకు జగన్ సర్కార్ అయితే ఈ పెళ్లి కానుక అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాకుండా బాల్య వివాహాలు నిర్మూలించేందుకు, వివాహం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పించేందుకు ఈ యొక్క వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది రూపకల్పన చేయడం జరుగుతుంది. కింద మార్గదర్శకాలు అయితే చూద్దాం. మనకు కావాల్సినటువంటి దరఖాస్తు చేసుకోవడానికి వివరాలు అయితే చూద్దాం. ఇందులో మనకు మొదటి పాయింట్ చూడండి, ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోండి, మండల సమైక్య ముక్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన సచివాలయం వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన ఈ ముప్మ కార్యాలయం ఎక్కడుంది, ఈ సమైక్య మండలం ఎక్కడుంది అయితే వాళ్ళు చెప్తారు. మీరైతే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండు పాయింట్ చూడండి, అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత రెండు సరే అయితే రెండు ప్రాసెస్లో మీకు పరిశీలిస్తారు. మూడో చూడండి, వివాహానికి ముందే మొత్తంలో 20% పెళ్లి కుమార్తె అకౌంట్లో వేస్తారనమాట. మనకు పెళ్లి చేసుకున్న తర్వాత కాకుండా పెళ్లి అవ్వబోయే ముందు 20% పెళ్లి కుమార్తె అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే నాలుగో పాయింట్ విషయానికి వచ్చినట్టయితే, వివాహం అయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు. మనకు పెళ్ళయిన తర్వాత ఈ మిగతా మొత్తాన్ని పెళ్లి కుమార్తె అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఐదో చూడండి, అనంతరం వివాహ ధృవీకరణ పత్రం అయితే ఇస్తారనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత మనకి ధృవీకరణ పత్రం ఇస్తారు. ఈ విధంగా దరఖాస్తు వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి పూర్తిగా చూడవచ్చు. అయితే మనకు అర్హతలు చూడండి, మనకు మెయిన్గా అర్హతలు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అర్హత చూడండి, వధువు వరుడు ఇద్దరు ప్రజాసాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి, వాలంటీర్ నందు హౌస్ హోల్డ్ సర్వే చేసుకోవాలి, దీనికి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇద్దరు వధువు వరుడు కలిసి అయితే ప్రజాసాధికార సర్వే పిఎస్ఎస్ సర్వే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ పెళ్లి కాలకు సంబంధించి అందులో మనకు మొదట అర్హత అదైతే ఉండాలి. ఇది వాలంటీర్ ద్వారా చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది, హౌస్ హోల్డ్ సర్వే చేసుకొని. అలాగే రెండవ అర్హత వచ్చేసరికి వధువు వరుడు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటేనే ఇది వర్తిస్తుంది. మూడో పాయింట్ చూడండి, వధువు వరుడు ఇద్దరు ఆధార్ కార్డులు ఉండాలి, ప్రతి ఇద్దరికి కూడా ఆధార్ కార్డులు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫోర్త్ అర్హత చూడండి, వధువు ఖచ్చితంగా తెల్ల రాసిన కార్డు కలిగి ఉండాలి. ఎవరైతే పెళ్లి కుమార్తె ఉంటుందో ఆ పెళ్లి కుమార్తెకి ఖచ్చితంగా తెల్ల రాసిన కార్డు అయితే ఉండాలి. ఇంకా ఐదో దృష్టిని వచ్చినట్లయితే, వివాహ తేదీ నాటికి వధువుకు 18 ఏళ్ళు, ఆ వరుడుకు 21 ఏళ్ళు నిండి ఉండాలి. ఇదైతే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఆరో అర్హత వచ్చేసరికి కేవలం మొదటిసారి వివాహం చేసుకునేవారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే వధువు వితంతు అయినప్పటికీ ఈ పథకం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మస్టర్ షూట్గా ఏదైతే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఆరో పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే పెళ్లి కొడుకుకి మొదటిసారి పెళ్లి చేస్తేనే ఈ యొక్క వయసు పెళ్లి కొనుక వర్తిస్తుంది, అలా అని పెళ్లి కుమార్తెకు రెండోసారి పెళ్ళి అయినా సరే ఇది వర్తిస్తుంది. అర్థమైంది కదా. అలాగే ఏడో పాయింట్ చూడండి, వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాలి. ఇదైతే ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిగితేనే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇవి ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి అర్హతలు. ఈ యొక్క ఏడు అర్హతలు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకు ప్రోత్సాహం వచ్చేసరికి ఎవరెవరికి ఎంతెంత వేస్తారైతే ఇప్పుడు చూద్దాం. మనకు ప్రోత్సాహం వచ్చేసరికి వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది ఎస్సీ వారికి అయితే మాత్రం 40,000 ఇస్తారు. రెండో చూసరికి
ఎస్సీ కులాంతర వివాహం అయితే 75,000 ఇస్తారు. మూడోది వచ్చేసరికి వైఎస్ఆర్ పెళ్లి కానుక గిరిపుత్రిక గిరిజన సంక్షేమ శాఖ అయితే 50,000 సాయం అయితే అందిస్తారు. నాలుగోది వచ్చేసరికి వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎస్టీ కులాంతర గిరిజన సంక్షేమ శాఖ వారికి అయితే 75,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐదో వచ్చేసరికి వైఎస్ఆర్ పెళ్లి కానుక బీసీ సంక్షేమ శాఖ అయితే వాళ్ళకి 35,000 రూపాయలు అయితే ఈ సాయం అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఆరో చూడండి, వైఎస్ఆర్ పెళ్లి కానుక బీసీ కులాంతర సంక్షేమ శాఖ నుంచి అయితే అంటే బీసీ కులాంతర వాళ్ళకి అయితే మాత్రం 50,000 రూపాయలు అయితే సాయం అందిస్తారు. ఇంకా ఏడోది వచ్చేసరికి ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక దుల్హాన్ అంటే మైనార్టీ సంక్షేమ శాఖ అయితే 50,000 ఉంటుంది ప్రోత్సాహం అనేది. ఇంకా ఎనిమిది వచ్చేసరికి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా 100,000 రూపాయలు అనేది ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది వీళ్ళకి 100% అయితే వర్తిస్తుంది. ఇది అందరికైతే కాదు, ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక 100,000 రూపాయలు పొందాలంటే దివ్యాంగులను మాత్రమే. అయితే తొమ్మిదో పాయింట్ చూడండి, ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది ఆంధ్రప్రదేశ్ భవనంలో మరియు ఇతర నిర్మాణ రంగంలోనూ కార్మిక సంక్షేమ సంస్థ కార్మిక సంక్షేమ శాఖ వారికి అయితే 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చూస్తారు కదా ఎవరెవరికి ఎంత ఇస్తారని చెప్పాము. అలాగే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పెళ్ళికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ అయితే చూద్దాం. మొదట చూడండి, కులము అంటే కమ్యూనిటీ మరియు జనన ధృవీకరణ పత్రము మనకు ఉంటుంది కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అదైతే ఉండాలంటున్నారు. అలాగే రెండో చూడండి, వయస్సు అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ 2004 సంవత్సరం ఆ తర్వాత 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా ఆధార్ కార్డు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ద్వారా 2004 సంవత్సరం సంబంధించి అలాగే ఆ తర్వాత 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా ఆధార్ కార్డు ఇదైతే మస్ట్ షూట్గా ఇందులో ఏదో ఒకటి ఉండాలి, ఎస్ఎస్సి కానీ ఆధార్ కార్డు కానీ ఇలా ఉండాలన్నమాట. ఇంకా మూడో డాక్యుమెంట్ వచ్చేసరికి ఆదాయం అంటే వధువుకి మాత్రమే తెల్లరాసిన కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. పెళ్లి కుమార్తెకి మాత్రమే యొక్క ఆదాయం సంబంధించి తెల్లరాసిన కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నాలుగో చూడండి, నివాసం అంటే ప్రజా సాధిక సర్వే నందు నమోదు హౌస్ హోల్డ్ సర్వే పిఎస్ఎస్ సర్వే అయ్యి నివాసం సంబంధించింది ఉండాలి. ఐదో చూడండి, అంగవైకల్యం వారికి అయితే సదరన్ సర్టిఫికెట్ కనీసం 40% ఉండి అంగవైకల్యం ఉండాలన్నమాట. ఎవరైతే ఈ వికలాంగుల పైన పెడుతున్నారో వయస్సు పెళ్లి కొనకు సంబంధించి వాళ్ళకి ఈ యొక్క సదరన్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలన్నమాట, అది 40% అయితే వర్తించాలి. అలాగే మనకు సిక్స్త్ పాయింట్ చూడండి, వితంతులు ఎవరైతే ఉంటారో ఆధార్ నెంబర్ ఆధారంగా పెన్షన్ డేటాతో పరిశీలిస్తారన్నమాట. వితంతు అయ్యి ఉండి పెన్షన్ పొందకపోతే లేదా పెన్షన్ డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ చేస్తారన్నమాట. ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఏడో చూడండి, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు అంటే APBOCW సంబంధించి జారీ చేయబడినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తింపు కార్డు అయితే కంపల్సరీగా వీళ్ళకైతే ఉండాలంటున్నారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. మీరు అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసిన తర్వాత స్టేటస్ చూడాలన్నా ఈ యొక్క వెబ్సైట్ లింకులు అనేవి మన వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. సో పెళ్లి కానుక సంబంధించి మీకు వెబ్సైట్ అప్రోచ్ అవ్వచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది అప్రూవ్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఈ యొక్క వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఈ రెండు వెబ్సైట్లు కూడా మీకు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసిన వారైతే చెక్ చేసుకోండి, అప్లై చేయాలనుకోండి అప్లై చేసుకోండి. ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అర్థమైన అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు అర్థం కాకపోయినట్లయితే మరొకసారి రివిజన్ చేసి చూడండి. ప్రతి ఒక్క అర్హత డాక్యుమెంటు కావాల్సినటువంటి అన్నీ వివరించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. జై హింద్.